kaliyonu kusabamma. Ini chandra mani gurichina sami chandra kali. I seen your photos all over the papers. I know you very well. I am a faculty. Oh, you are alone? Even now I'm doing a part-time basis for students to teach them French, spoken, verbal English, verbal German and French. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు ఎవరు ఏమైనా తప్పు చేసినా కూడా అది తప్పు కాదు అది చాలా మంచి కార్యక్రమం అని చెప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు సాక్షాత్తు ఆ గవర్నమెంట్లోని మంత్రిగా ఉన్న నారాయణ కాలేజీలో ఆయన మంత్రి గారి కాలేజీలోనే లీకేజీ జరిగితే పేపర్ లీక్ అయితే ఇవాళ వరకు చర్యలు తీసుకోబోగా అది చాలా తప్పు కదన్న విషయం మాట్లాడుతూ ఉన్నారు నారాయణ గారికి స్వయంగా వియంకుడైన గంటా శ్రీనివాసరావు గారేమో మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారి మొట్టమొదటి నుంచి ఆర్థికంగా ఉన్న మద్దతుదారు కాబట్టి నారాయణ గారికి ఏమైనా జరిగినా కూడా ఇబ్బంది లేదన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా కేసినేని అని కానీ లేకపోతే బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీ కానీ బొండవమ్మ కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళెవరో ఏ తప్పులు చేసినా ఎమ్మెల్సీ కానీ ఎవరో ఏ తప్పు చేసినా కూడా దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఒకవేళ మీకేమైనా ధైర్యం ఉంటే ఒక చట్టం తెచ్చేసుకోండి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు ఏ తప్పు చేసినా అది తప్పు కాదు నారాయణ చైతన్య లాంటి కాలేజీలో లీకేజ్ అయితే అది లీకేజ్ అయినది కాదు మా ఎంపీలు ఎమ్మెల్యే ఉన్న కొట్టినా కూడా కేసులు ఉండవు సారీ చెప్తే సరిపోతుంది ఇలాగ ఏమైనా ఉంటే చట్టం చేసుకోండి ధైర్యం ఉంటే అంతేగాని సామాన్యులకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అని చెప్పి తీర్పులు ఇస్తే పెదరాయిలాగా మొన్న చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెటిల్మెంట్ సీఎం లాగా ఉన్నాడు అయినా సెటిల్మెంట్లు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని ఇంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది ఆయన చాలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ఆ నాయకులే చెప్తూ ఉన్నారు మా మాట కూడా లక్ష్య పెట్టట్లేదు ఇష్టానుసారం పరిపాలన సాగుతోందని ఇప్పటికైనా రివ్యూ చేసుకుంటే మంచిది ఇప్పుడైనా సమీక్షించుకునే పరిస్థితిని చక్కదిద్దుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నాం ఎవరైతే ఇవాళ ఈ కాలేజీ వ్యవహారంలో జరిగిందో ఈ లీకేజీ దాని మీద సీబీఐ విచారణ చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు ఆ సీబీఐ విచారణ చేయడం మీరు చేసి మాకేమీ సంబంధం లేదు ఇక్కడ అసలు ఏం జరగలేదు అసలు లీకేజీ కాదని చెప్పి వాళ్ళ ద్వారా చెప్పించండి నిజంగా వాళ్ళు ఏదన్నా పరిశోధన చేసి చెప్తే అందరూ నమ్ముతారు అంతేగాని మీ అందరూ మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకుని మీ అందరూ మీరే జబ్బలు చేర్చుకుని మీకు మీరే చాలా గొప్పగా పరిపాలిస్తున్నామని అనుకుంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి ఎవరు అమాయకులు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను